गौरव सभ्यु रघुनंदन गारु अध्यक्ष विद्युत सवरण बिल्लु केन्द्र प्रभुत्वं तीसुकोच्चिनटुवंटि बिल्लुलो चेपट्टिनटुवंटि लघु चर्चलो माट्लाडे अवकाशं इच्चिनटुवंटि मीकु धन्यवादालु अध्यक्ष गतंलो इंदाक पेद्दलु बट्टि गारु प्रस्तावించినట్టు అధ్యక్ష 15/9/2020 నాడు ఈ రాష్ట్ర శాసనసభ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఒక రిజల్యూషన్ చేసి పంపింది కాబట్టి మళ్ళీ ఒకసారి అంశం మీద లఘు చర్చ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అదే బిల్లు మీద మళ్ళీ ఒకసారి చర్చ నా ఉద్దేశం ప్రకారం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కాబట్టి అవసరం లేదేమో అనేది నా విజ్ఞప్తి అధ్యక్ష అయినప్పటికీ కూడా చర్చ ప్రారంభించింది కాబట్టి ప్రారంభించినటువంటి చర్చలో మీరు తీసుకొచ్చినటువంటి అంశాల్లో పదే పదే సభ్యులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బయట లేదా కొందరు మంత్రులు బయట చెప్తున్నటువంటి సందర్భం లోపల సబ్సిడీలు ఎత్తేయమని చెప్తా ఉన్నారు కేంద్రం తీసుకొచ్చేటువంటి కొత్త బిల్లు వల్ల మోటార్లకు మీటర్లు వస్తాయి అనేటువంటి అంశాల్ని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు అధ్యక్ష ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 42/6/2021 డేటెడ్ 17/April/2020లో సెక్షన్ 65 క్లియర్గా చెప్తుంది అధ్యక్ష సెక్షన్ 65 మ్యాండేట్స్ ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ సబ్సిడీ టు ఎనీ కన్జ్యూమర్ ఆర్ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్ సెక్షన్ 65 17/April/2020 రోజు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులో సెక్షన్ 65లో క్లియర్గా ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ సబ్సిడీ టు ఎనీ కన్జ్యూమర్ ఆర్ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన లేదా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లేదా సెలూన్లకి లేదా ఇతర వర్గాల ప్రజలకి ఎక్కడైనా సబ్సిడీ ఇస్తుంటే ఆ సబ్సిడీలని రద్దు చేయమని ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు 17/April/2020 రోజు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు లోపల ఎక్కడ కూడా చెప్పలేదు అధ్యక్ష కాబట్టి సబ్సిడీలు ఎత్తేయమని కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉంది సబ్సిడీలు మేము ఇస్తా ఉన్నాం సబ్సిడీలు తొలగించమని చెప్తా ఉన్నది అనేది మీ ద్వారా నేను రాష్ట్ర శాసనసభ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష సెక్షన్ 85 క్లియర్గా చెప్తా ఉంది ఎక్కడ కూడా సబ్సిడీలు వద్దంటలేదు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కూడా పుట్టింది అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ మీద అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలకి నష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరలేదు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేదే మా మోటివ్ అధ్యక్ష ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో తీసుకొచ్చినటువంటి తప్పకుండా సభ్యులు చేసినటువంటి సూచనలు తప్పకుండా చూస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి వారి అనుభవజ్ఞులు తప్పకుండా వారు సమాధానం చెప్తారు దయించి ఒక విషయం చివరిగా అధ్యక్ష దెర్ ఈజ్ నో సచ్ వర్డ్ అధ్యక్ష 2020లో తీసుకొచ్చిన 2 August 2022లో తీసుకొచ్చినటువంటి సవరణ బిల్లులో కానీ వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలనేటువంటి అంశం ఎక్కడ కూడా బిల్లులో లేదనేది నాకు ఈ సవరణ బిల్లు ద్వారా అర్థమైంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చేటువంటి సందర్భంగా దయచేసి ఈ విద్యుత్ సవరణ బిల్లు లోపల ఎక్కడైనా అట్లాంటి అంశాలు ఉంటే సభ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష అరే ఒక్క నిమిషం మాట్లాడినాయండి అన్న 3 పార్టీలు మాట్లాడినా ఒక నిమిషం మాట్లాడినండి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినాక మీరుకున్నటువంటి ఇబ్బంది ఏముంటుంది అక్కడ టూ టైమ్స్ అధ్యక్ష భారత పార్లమెంట్లో సవరణ బిల్లులు 2020లో 2022లో వచ్చినాయి అధ్యక్ష ఈ 2 బిల్లులు ఎక్కడ కూడా వ్యవసాయానికి రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వద్దని భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులో ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయించి ఈ విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే కరెంటుని 2017లో భారతదేశంలో 24 గంటలు కరెంటు ఈ దేశం లోపల ఇచ్చేటువంటి రీతి లోపల కరెంటు సవరణలు తీసుకొచ్చి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 18,000 విలేజెస్కి కరెంటు లేకపోతే 1000 రోజుల ప్రణాళిక పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లి ప్రతి గ్రామ పంచాయతీ కరెంటు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అందుకనే అవర్ మోటో ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని చెప్పిన తప్ప అవాస్తవాన్ని చెప్పాలనేటువంటి ఆలోచన మాకు ఎక్కడ కూడా లేదు అధ్యక్ష There is no such word, Adhyaksha. దయించి అధ్యక్ష ఒక 2 నిమిషాలైనా దయచేసి ఇంత పెద్ద బిల్లు మీద 2 సార్లు సవరణలు వచ్చినటువంటి బిల్లు మీద దయించి ఒక 2 నిమిషాలైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సింది గారు విజ్ఞప్తి చేస్తాను పైకి చెప్పేది ఒకటి చెప్తూ మిత్రుడు రఘునందన్ రావు మాట్లాడుతూ మా భారతీయ జనతా పార్టీ పెట్టి మీ పార్టీ పెట్టదు కదా కేంద్ర ప్రభుత్వం కదా పెట్టేది
మరి మీ పార్టీకున్న మీ ప్రభుత్వానికైనా మధ్య గ్యాప్ ఉందా? మీదో మీరే అపనమ్మకం ఉందా? మీరు చెప్పేది తప్ప మరి వాళ్ళు చెప్పేది తప్ప వాస్తవం అయితే ఇది వచ్చిన గజెట్ ఇది అంటే అగ్రికల్చర్ కనెక్షనే కాదు ఏ రకమైన కనెక్షన్ అయినా సరే భారతదేశంలో వితౌట్ ఫిక్సింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఇవ్వడానికి లేదు అని శాసించి దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి సాంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు తెలుసు ఇది ఒకటే కాదు ఇంకా తమాషా ఇది ఎట్లా సమర్థించారో రఘునందన్ ఆయన అర్థం చేసుకోవాలి అధ్యక్ష విద్యుత్ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు అది సంస్కరణ కాదు నా పాడు కాదు ప్రజలను పేదలను రైతులను కరెంట్ వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునేటువంటి ఒక దుర్మార్గం సంస్కరణ అనే ఒక అందమైన ముసుగు తొడిగి ఇదే శాసనసభలో తమరు అనుమతిస్తే చర్చ చేసినాం అధ్యక్ష 0.5% ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తాము ఈ సంస్కరణలు అమలు చేసిన వాళ్ళకు ఇదే సభలో నేను చెప్పిన అధ్యక్ష ఇది అన్యాయము ఈ విధంగా పెట్టడము ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో ప్రుడెన్స్ ఉన్న వాళ్ళు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నడిపించే వాళ్ళకు ఇయ్యాల్సినటువంటి సంస్కరణ దానికి కాకుండా మీరు అమ్మేయండి అని 1,000 కోట్లు బహుమతి పెట్టారు అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ అమ్మేయండి లీటర్ల మీద లీటర్లు వస్తున్నాయి ఇవాళ ముందుగాల అమ్మితే వాళ్ళకి 1,000 కోట్ల బహుమానం ఇప్పుడు అమ్మన్నట్టు ఆర్టీసీ కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం పంపించింది అధ్యక్ష ఈ లీటర్లు కేంద్ర ప్రభుత్వం రాసిన లీటర్లు ఆర్థిక మంత్రి పంపించిన ఉత్తరాలు ఆయన వల్ల చిన్న కాదు మొత్తం మీద సబ్జెక్ట్ ఏంటంటే మొత్తం అమ్మేయండి మేము అన్ని అమ్ముతున్నాం వరుస కాబట్టి మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వివరణ చేస్తూ ఉన్నారు లేదు బిల్లులా అంటే బిల్లులో ఉన్నదని చెప్పడానికి ఇదంతా చెప్పిన అధ్యక్ష ఈ విషయం చాలా అతి ముఖ్యమైన విషయం అధ్యక్ష దయచేసి ఇది గౌరవ సభ్యులకు తమ ద్వారా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది దీని అనుకున్న మాయా మచ్చింద్రే ఏంది అసలు ఇది ఏంది ఏం జరుగుతాం ఈ కరెంటు బిల్లు ఏంది కేంద్రం పెట్టుడేంది దీని మీద ఘర్షణ ఏంది రైతులకు రోడ్ల మీద పంచాయతీలు ఏంది దాంతో ఒకసారి ప్రజలకు తెలియాలి 100% తెలియాలి ఎవరు మోసం చేస్తున్నారు ఇప్పుడు ఒక మాట ఫ్యాక్ట్ కదా అధ్యక్ష అసలు ఏం జరుగుతూ ఉంది మీటర్లు పెట్టే కథ ఏంది అసలు మీటర్లు పెడితే అధ్యక్ష మన ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి గారు మనం కూర్చొని మాట్లాడుతున్నాం బిల్లు వస్తాను కదా మరి దీని సంగతి ఏంటంటే మాట్లాడుతుంటే చెప్తున్నాం దగ్గర దగ్గర 98 లక్షల మందికి దెబ్బ తగులుతుంది అధ్యక్ష 98 లక్షల కుటుంబాలకు ఇంచుమించు 1 కోటి మందికి బట్వికర్ గారు మార్క గారు మెన్షన్ చేసినట్టుగా దళితులకు గిరిజనులకు రైతులకు లాండ్రీలు నడుపుకునేటువంటి రజక సోదరులకు లేదు క్షౌరశాలలు నడుపుకునే నాయి బ్రాహ్మణ సోదరులకు పౌల్ట్రీ పరిశ్రమకు టెక్స్టైల్ లాంటి ఇండస్ట్రీకు కుంటుపడుతున్నటువంటి అనేక రకాల ఇతర స్మాల్ చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కొద్దిపాటి సబ్సిడీ తీసుకుంటూ కరెంట్ ఇస్తాం అధ్యక్ష వాళ్ళని బతికేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ సంస్కరణల్ని అమలు చేస్తే యథాతథంగా కేంద్రం చెప్పినట్టు అమలు చేస్తే తక్షణం వీటన్నిటికీ మీటర్లు పెట్టాలి అధ్యక్ష తక్షణం దీన్ని ఏం ప్రపోజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇప్పుడున్న ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టపడి ఈ దేశంలో అధ్యక్ష విద్యుత్ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వినాలని నేను చెప్పే మాట వాళ్ళందరు నవ్వుకలు పోతే గోచిపోతుంది వాళ్ళది గ్యారంటీ డౌట్ లేదు ఇప్పుడు పోతలేవు అధ్యక్ష విమానాలు వాయ ఓడరేవులు వాయ అన్ని వాయ ఇంకేమున్నాయి రైలు వాయ రైల్వే స్టేషన్లు వాయ అన్నిటికని పోతున్నాయి ఇప్పుడు దీనికి పెట్టింది సూటి 2 మిగిలినాయి అధ్యక్ష ఒకటి వ్యవసాయ రంగం 2 విద్యుత్ రంగం ఈ 2 సావుకారులకు అప్పచెప్పేదాకా మేము నిద్రపోం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క శపథం దీని తొడిగే అందమైన ముసుగు పేరు సంస్కరణ చూస్తానికి మంచి అనిపిస్తుంది అధ్యక్ష ఏం చెప్తారు రైతులు ఏమన్నా అమ్ముకోవచ్చునండి లాభం ఉన్న కాడ అమ్ముకోవచ్చు మా వ్యవసాయ శాఖ మంత్రి గారి వనపర్తి తమరిదేమో బాన్సువాడ తమరి దగ్గర దండి ఉండదు వ్యవసాయం మునిగిపోయినా మళ్ళీ మధ్య తమరి నాయకత్వంలో మంచిగా చేస్తారు బాన్సువాడ రైతులు కొంచెం పంజాబ్లు అమ్ముతారు అధ్యక్ష రైసు
అయ్యే పనేనా గిడుతదా జరుగుతదా చెప్పడం ఏమో యానం నమ్ముకోవచ్చు మంచిది కదా ఫ్రీ మార్కెట్ దుబ్బాకలో వచ్చి సిద్దిపేటలో అమ్మే పరిస్థితి ఉండదు దుబ్బాకల అంగడి మార్కెట్ కమిటీ ఉన్నట్టయితే రవాణా ఛార్జీల కింద పోతుంది కదా వీళ్ళు పెంచిన డీజిల్ ఛార్జీలకు వ్యవసాయం చేయలేకుండా అవుతుంది కదా ఎకరం దున్నంటే ట్రాక్టర్కి ఎంత ఉండే ఇయాల ఎంత అయింది అటువంటిది ఈ వేల వేల వేలకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి ఆర్డర్ని అమ్ముకోవచ్చనే మాట ఎంత దగా అధ్యక్ష ఎంత మోసం అది అమ్ముతారా రైతులు దాని పేరు మీద ఉన్న సిస్టమ్ ధ్వంసం చేసేసి ఇప్పుడు వెరసి ఏంది అధ్యక్ష దీనిలో జరిగే కుట్ర ఏంది భయంకరమైన కుట్ర నేను తర్వాత చెప్తా వివరంగా కానీ ముందు చెప్తాను అసలు సంగతి ఏంది ఎరువుల ధరలు పెంచాలి డీజిల్ ధరలు పెంచాలి దున్నే ధరలు పెరగాలి కోసే ధరలు పెరగాలి చేనులు కోసేటి హార్వెస్టర్ల ధర పెరుగుతుంది కదా కరెంట్ బిల్లు పెరగాలి మీటర్ పెట్టాలి వశం కాకపోవాలి చివరికి ఆయన దేవసం రైతు తట్టపార కింద పెట్టాలి ఇక మాతోని కాదు దేవసం కింద పెట్టాలి పెడితే దిగుతారు సావుకారుగా సూట్ కేసులు తీసుకొని మీతోని కాదు మేము కార్పొరేట్ కంపెనీలు రెడీ ఉన్నాం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులున్నాయి మాకు వచ్చేసినాం ఇక మీరు జరుగుని పక్కకు మాకు అప్పచెప్పుర్రి ఈ కంపెనీలకు అప్పచెప్పురు భూములన్నీ ఇలానే మీరు కూలికి పనిచేయండి ఇది ఇటు అటు ఆహార సబ్సిడీలని కథం పట్టించేసి రకరకాల పేరు మీద దాన్ని కథం చేసి మొత్తం దాన్ని కూడా ఫుడ్ సెక్టర్